ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురుభ్యూ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞాన సమేత శ్రీకాళాశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమాణాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను ఈ నెల మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను నేను రాసినటువంటి శుభతిథి పంచాంగంలో కానీ పెద పంచాంగంలో కానీ గంటల పంచాంగంలో కానీ చెప్పినటువంటి రాజకీయ జ్యోతిష ఫలితాలు యుద్ధం వస్తే లేకపోతే విశేషమైనటువంటి జనాదన కలిగినటువంటి పథకాలు ప్రవేశపెట్టిన పక్షంలోనూ ఈవీఎం మిషన్ల మీద అనుమానాలు రేకెత్తించిన సందర్భంలోనూ లక్షల సంఖ్యలో ఓటు తొలగించిన దొంగ ఓట్లు ఇంక్లూడ్ అయినా నేను చెప్పినటువంటి రాజకీయ జ్యోతిష బలితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ప్రధానంగా భూకంపం కానీ యుద్ధం కానీ వచ్చినప్పుడు జ్యోతిష బలిలో ఖచ్చితమైన మార్పులు వస్తాయని శాస్త్రపరమైనటువంటి నిర్దేశం ఈ విషయాన్ని మీకందరికీ చాలా స్పష్టంగా మరీ మరీ తెలియజేస్తున్నాను ఇక రాశి భద్రాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది సంపాదించుకోవడానికి ఇంకా మనకు సమయం ఉందని చెప్పి భావిస్తారు కానీ మంచి ఏజ్లో ఉన్నప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు కష్టపడే శక్తి ఉన్నప్పుడు సంపాదించడం అనేది చాలా అవసరం పొదుపు కూడా పొదుపు కూడా చాలా అవసరం అని చెప్పని మీరు ఇతరుల ప్రభుత్వాలను వల్ల భావిస్తారు అదేవిధంగా నడుచుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు శుభకార్యాలు కానివ్వండి ముఖ్యమైన కార్యక్రమాలు కానివ్వండి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం ఏమీ ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు అదే కోణంలో పిల్లలు రాస్తున్నటువంటి పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు వాళ్ళ మార్కులు ఎలా వస్తాయి అనేటువంటి టెన్షన్ ఆందోళన ఉంటుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు వాళ్ళు పరీక్షలు బాగా రాయగలుగుతారు ఆరోగ్యంగా ఉంటారు మంచి ఫలితాలు సాధిస్తారు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది దాన్ని అమ్మాలనేటువంటి మీ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటో వాళ్ళు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వద్దని చెప్పి వారించడం మీ దగ్గర పొదుపు చేసే డబ్బులతోటి వేరే తోటి ఆస్తి మళ్ళీ కొనుగోలు చేయటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కుటుంబ సభ్యుల సంతోషానికి కారణమవుతుంది కొంతమంది విషయంలో పిల్లలు మాట విరగపోవటం ఇబ్బందికరంగా ప్రవర్తించడం ఇబ్బందికరంగా మాట్లాడటం మనోవేదనకి కారణమవుతుంది ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు మీరు ప్రతిరోజు పతిరిత్య కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో ఉదయం సాహిత్యం స్నానం చేయటం చెప్పదగిన సూచన పూజా పురస్కారాలు పూర్తయిన తర్వాత ప్రథమ తాంబూలాన్ని దేవుడికి లేక దేవతకి నివేదనగా పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇంటిల పాది ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి